హే గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాతో అయితే వచ్చేసాను. అది కూడా వేస్ట్, మనకి పనికిరావు అనే ప్రొడక్ట్స్తో బిజినెస్ చేయొచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏదో కాదు, వేగాన్ లెదర్ మేకింగ్ బిజినెస్. అంటే లెదర్ని తయారు చేసే బిజినెస్ అన్నమాట. ఇక లెదర్ని పైనాపిల్ తొక్కలతో తయారు చేయాల్సి ఉంటుంది. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్. ప్రెజెంట్ ఫారిన్ కంట్రీస్లో ఈ బిజినెస్ బాగా నడుస్తుంది. ఇండియాకి ఈ బిజినెస్ రాలేదు, కానీ ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. మరి బిజినెస్ని ఎలా చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది, అలాగే క్లారిటీ కూడా ఉంటుంది. సో అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా చాలా మంది లెదర్తో చేసిన ప్రొడక్ట్స్ని చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారు. అలా లెదర్తో చేసిన బెల్ట్ నుండి లెదర్ కోట్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పుల్స్, సోఫాస్, ఇలా లెదర్ ఐటమ్స్ని బాగా వాడుతూ ఉంటారు. అయితే ఈ లెదర్ అనేది ఎక్కువగా జంతువుల స్కిన్ నుండి తయారు చేస్తూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. దీంతో మనకు కావలసిన ప్రొడక్ట్స్ కోసం జంతువుల్ని చంపడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు అనేక రకాల వాటితో లెదర్స్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే కాక్టస్తో, బనానా తొక్కలతో లెదర్ని తయారు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు పైనాపిల్ తొక్కతో కూడా లెదర్ తయారు చేస్తున్నారు. చాలా వరకు పైనాపిల్ తొక్కతో లెదర్ చేయడం వల్ల ఎటువంటి లాస్ అనేది ఉండదు, పైగా అది వేస్ట్ ప్రొడక్ట్. పైనాపిల్ ఫ్రూట్ అనేది ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. పైగా ఈ ఫ్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఈ పైనాపిల్ బిజినెస్ చేయడానికి ఈజీగా 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ మాత్రం దానికంటే సూపర్గా ఉంటుంది. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్లోనే మిషనరీస్ కూడా వచ్చేస్తాయి. ముందుగా ఇదంతా తయారు చేసుకోవడం కోసం ప్లేస్ మనకు కావాలి. ప్లేస్ వచ్చేసి ఒక 200 స్క్వేర్ ఫీట్ నుండి 500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే మనకి కావాలన్నమాట. అంటే మిషనరీస్కి, ప్రొడక్షన్ స్టోర్కి ప్లేస్ కావాలి కాబట్టి స్థలం ఎక్కువే కావాలి. ఆ తర్వాత మీరు కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బిజినెస్ని ఒక బ్రాండ్తో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే GST రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇక మిషనరీస్ వచ్చేసి లెదర్ మేకింగ్ మిషన్ అవసరం ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియా మార్ట్లో మనకి దొరుకుతుంది. అందులోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దాని ధరతో సహా మనకి అన్ని క్లియర్గా వస్తాయి. అయితే ముందుగా మీరు పైనాపిల్ పండించే రైతులతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది, లేదంటే పైనాపిల్ని ఎక్కువగా యూజ్ చేసే వారి దగ్గర కూడా మాట్లాడుకొని అక్కడ నుండి కూడా పైనాపిల్ తొక్క మీరు తీసుకోవచ్చు. అయితే రైతుల దగ్గర పైనాపిల్ మాత్రమే కాదు, వాటి ఆకులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 480 ఆకులతో 1 స్క్వేర్ మీటర్ లెదర్ అనేది తయారవుతుంది. కాబట్టి పైనాపిల్ తొక్కల్ని బల్క్ మాదిరిగా తెచ్చి వాటిని బాగా నీట్గా ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని నేరుగా పైనాపిల్ లెదర్ మేకింగ్ మిషన్లో వెయ్యాలి. అప్పుడు అది ఒక ఫైబర్ లాగా మనకు వస్తుంది. అలా వచ్చిన ఫైబర్ని కొన్ని మిషన్స్లో వేసి ఆ తర్వాత వాటికి డై వేసి కొన్ని రకాల కెమికల్ కలర్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన లెదర్తో బ్యాగ్స్, షూస్ మనం తయారు చేయొచ్చు. ఫారిన్లో ఈ పైనాపిల్ లెదర్తో తయారు చేసిన బ్యాగ్స్కి బాగా డిమాండ్ ఉంది, కాబట్టి అక్కడ ఒక బ్యాగ్ మనకి 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, ఒక బ్యాగ్ ధర ఎంత ఉందో అనేది. అయితే బ్యాగ్స్ మేకింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఆ మిషన్ కొనుగోలు చేసి లెదర్తో బ్యాగ్స్ రెడీ చేసి అమ్ముకోవచ్చు, లేదంటే మ్యాన్ పవర్తో బ్యాగ్ మనం కుట్టించుకోవచ్చు. అలా తయారు చేసిన బ్యాగ్స్ని సేల్ చేయొచ్చు. అయితే ఏ బిజినెస్ అయినా సోషల్ మీడియా ద్వారా బాగా రీచ్ అవుతుంది, కాబట్టి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ పెట్టి మీ బిజినెస్కి మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక బ్రాండింగ్తో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, ట్రేడ్ మార్క్ వంటి వెబ్సైట్స్లో మీ బ్రాండ్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులో రిజిస్టర్ అవ్వడానికి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ నెంబర్, GST రిజిస్ట్రేషన్, ట్రేడ్ రిజిస్ట్రేషన్ లాంటివి మనకు కావాలి. ఇవన్నీ ఉంటే ఆన్లైన్ మార్ట్లో ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. అందులో మీరు తయారు చేసిన బ్యాగ్స్ని పెట్టి ఒక్కో బ్యాగ్ 10,000 రూపాయలకి సేల్ చేస్తే సరిపోద్ది. అలా రోజుకి ఒక్క బ్యాగ్ సేల్ చేసినా కూడా మనకి 1 లక్షలో ఇన్కమ్ వస్తుంది. ఇలా కాకుండా ఫారిన్లో ఈ బ్యాగ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది, కాబట్టి అక్కడికి ఎక్స్పోర్ట్ ద్వారా ఈ బిజినెస్ చేస్తే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. అయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మన ఛానల్లో ఫారిన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వీడియో కూడా ఉంది, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో మీకు క్లియర్గా ఉంటుంది ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎలా చేయాలి అనేది. ఆ వీడియో చూసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక ఈ పైనాపిల్ లెదర్ బిజినెస్ గురించి కూడా ఇంటర్నెట్లో మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బాగా R&D చేసి బిజినెస్ని స్టార్ట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. అంతేకాదు మా ఛానల్ ఇప్పటికే చాలా బిజినెస్ వీడియోస్, ఫ్రాంచైజ్ ఆఫర్స్ వీడియోస్ ఉన్నాయి, కాబట్టి వాటిపై కూడా ఒక లుక్ వేయండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు గనక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.